Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amit Shah to Chandrababu bheti venuka Jagan. Vinadaniki kasta vichitranganey unna indulo logic undi. Intakalam Chandrababu Naidunu dooranga pedutuna BJP peddalu sadanaga bheti ayyaru. ఢిల్లీలో అమిత్ షా చంద్రబాబు భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ భేటీ ఎందుకు జరిగిందనే చర్చలు జరుగుతుండగానే ఏపీలో పర్యటించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అమిత్ షా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలతో విరుచుకుపడ్డారు. నాలుగేళ్లలో జగన్పై చేయని అవినీతి ఆరోపణలు చేయడం, దానిని జగన్ తిప్పికొట్టడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజకీయాలు వేడెక్కడమే కాకుండా చిత్ర విచిత్రమైన మలుపులు కూడా తిరుగుతున్నాయి. రాబోయే ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడం తథ్యమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. అసలు ఇలాంటి మార్పు సడన్గా ఎందుకు వచ్చింది? ఎందుకంటే దీనికి జగనే కారణమని సమాచారం. ఇంతకీ విషయం ఏంటంటే, జగన్ను ఎన్డీఏలో చేరాలని నరేంద్ర మోడీ అమిత్ షా ఒత్తిడి పెట్టారట. అయితే అందుకు జగన్ అంగీకరించలేదని తెలిసింది. తాను గనక ఎన్డీఏలో చేరితే రాష్ట్ర ప్రజలకు బీజేపీ మీద ఉన్న మంట తన మీద కూడా ప్రభావం చూపుతుందని జగన్ అనుకున్నారు. దక్షిణాదిలో బీజేపీకి తమిళనాడులో తప్ప ఇంకే రాష్ట్రంలోనూ మిత్రపక్షం లేదు. అక్కడ కూడా రెండు పార్టీల మధ్య పెద్దగా సఖ్యత లేదు. రాబోయే ఎన్నికలలో గెలిచే హ్యాట్రిక్ సాధించాలని మోడీ చాలా పట్టుదలగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎన్డీఏని బలోపేతం చేయకపోతే మూడవసారి గెలుపు సాధ్యం కాదని అర్థమైంది. ఉత్తరాదిలో బీజేపీ పైన వ్యతిరేకత పెరిగిపోతున్న కారణంగా మోడీ దృష్టి దక్షిణాదిపైన పడిందట. అందుకనే జగన్ను ఎన్డీఏలో చేరమని అడిగింది. అయితే జగన్ అంగీకరించకపోవడంతో ప్రత్యామ్నాయం వైపు మోడీ చూడాల్సి వచ్చింది. ఎన్డీఏని బలోపేతం చేయడంలో భాగంగానే పాత మిత్రులకు ఆహ్వానాలు పంపుతున్నారు. కర్ణాటకలో జేడీఎస్ను చేర్చుకోవడం ఇందులో భాగమే. ఇదే కారణంతోనే చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారట.